ఇంకరన్నా నువ్వు అల్కుజల్లుడైందే కింగు లాంటి మొగోడివి. పెళ్లి కాక ముందు ఎవడైనా కింగేరా? పెళ్ళైనాకనే ఇలా బొంగులాయితాడు. ఊళ్ళో అందగాడివి. ఆ రోజుల్లో ఏ అమ్మాయినైనా నీ వెనకాల తిప్పుకున్నటోనువి. అలాంటి నిన్నే తన వెనకాల తిప్పుకుని ఆడదచ్చిందంటే ఆ వది నేను ఒకసారి చూడాల్సిందే అన్న. అద్దురా, ఇంకా ఆమె లేవలేదు. రాత్రి షూటింగ్ నుంచి లేటుగా వచ్చి పండుకున్నది. షూటింగ్ అంటున్నావు, వదిన హీరోయిన్ అన్న. ఓ, నువ్వు ఇక్కడ లేవుగారా? వదిన యూట్యూబ్ లా హీరోయిన్. ఓహో, ప్రస్తుతానికి వదినను యూట్యూబ్ లో చూస్తా, రేపటి నుంచి లైవ్ లో చూస్తా. సరే అన్న, మరి పోతున్నా. సరే పోరా. ఇగో బెడ్ కాపీ నీకోసం చక్కగా చిక్కగా తీసుకొచ్చిన. నన్ను ఎందుకు కొట్టావే? బెడ్ కాఫీ అనేది లేచినాక ఇయ్యాలి, లేపి ఇవ్వకూడదు. నేను బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తా. మళ్ళెందుకు కొట్టావే? ఏదైనా తెచ్చి చెప్పాలి, తెచ్చే ముందు కాదు. కూరగాయలు కొనుక్కొస్తానరా. ఇంకెన్ని రోజులన్నా ఇట్లా చేతులు కాల్చుకుంటావు? పెళ్లి చేసుకుంటే వచ్చినాక వదిన మంచిగా అంటి పెడతా కమ్మా తినచ్చు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం సుఖపడతారా? వాళ్ళు కూడా ఇంట్ల కంటే హోటళ్ళనే ఎక్కువ తింటారు. అందరు అట్లా ఎందుకుంటారే? నా సొంటూ కొందరు ఉంటారు. నీకంటే వాళ్ళే ఎక్కువ నా కంటికి కనబడతారా? వాళ్ళని చూసి నువ్వెందుకు భయపడతావే? మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకో. నా పెళ్లి గురించి నీకెందుకురా? నాకు పెళ్ళద్దు ఏమాదు. శంకరన్న ఏంది, పెళ్ళి అయినా సరిగ్గా భయపడతాడు? ఇవరకు పెళ్ళి విడాకులు అయినా ఏంది? రియా, బెండకాయలు తెచ్చిన, పులుసు పెట్టన్నా ఫ్రై చేయన్నా. ఎందుకు పెట్టేవే? ఏదైనా చేసి చెప్పు, చెప్పకుండా అడిగితే నా చేయలేతది. అది కాదే ప్రియా, ప్రతి దానికి మొగోడిని గిట్ల పట్టుకొని కొట్టుడేందే. గా గీత చూడు, వాళ్ళ మొగోడిని ఎట్లా బంగారం లెక్క చూసుకుంటాందో. అది నీకెప్పుడు కలిసింది? ఇంతకి మీరిద్దరు ఎప్పుడు కలిసిండ్రు? ఆమె నాకు గలవలేదే, ఈటీవీలో ఆమె ఇంటర్వ్యూ చూసిన. ఇంట్లో వేరు, ఇంటర్వ్యూలో వేరు. ఏం వేరో ఏమో, నేను నీకు మొగుడినన్న సంగతి నీకు నాకు తప్ప ఎవరో తెలియదు. నేను బయటికి పోతే మా దోస్తు గారు నీకు పిల్లలు చూస్తాంరా, పెళ్లి చేసుకో అంటారు. నీ మొహానికి నేనే ఎక్కువ, నీకు ఇంకొకరు కావాలా? అయినా నువ్వు నా మొగుడు అన్న సంగతి ఎప్పుడు ఎక్కడ ఎట్లా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇట్లా నువ్వు పెళ్ళి అయినప్పటి నుంచి చెప్తాను, నువ్వు చెప్పింది లేదు, నీన్నది లేదు. అయినా నువ్వు మొగుడు గురించి చెప్పదనుకు నీకు ఇంతెందుకు భయమే? భయం కాదు, జాగ్రత్త. కా గీతకి పెళ్ళైందని హీరోయిన్ క్యారెక్టర్లు ఎందుకు వస్తలేవు? మరి నాకెందుకు వస్తాను? పెళ్ళి కాలేదని వస్తాను. నీకు పెళ్ళైందని నాకు తప్ప ఈ ప్రపంచం తెలియదు కదా. మరి గందుకే గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. నన్ను పెళ్లి చేసుకున్నావంటే నా అదృష్టం అనుకున్నా. రోజు చదివిందే చదువుడు రాలి కాని పోయి వంట చేయిపో, నాకు షూటింగ్ టైం అవుతుంది. ఈ సీను ఈ లొకేషన్ లో పర్ఫెక్ట్ సెట్ అవుతుంది సార్. స్నేహ అనే అమ్మాయి ఈ కథకు చాలా బాగుంటుంది సార్. ఈ అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుందా? మరి యాక్టింగ్ బాగా చేస్తా సార్. మరి బయట టాకు ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు, బిల్డప్ ఇస్తుందని అంటారు. అయినా ఈ అమ్మాయికి పెళ్ళయిందట కదా. సార్ ఆమె గురించి నాకు తెలియదు.
ఏ ఆమె మీద రూమర్స్ బాగున్నాయా? ఇంకెవరైనా ఉంటాయి చెప్పు. సార్, ఈమె పేరు మేఘన. ఈ మధ్యన బాగా యూట్యూబ్లో కనిపిస్తుంది. ఏ, ఈమెకు కూడా పెళ్ళైందయ్యా? ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మనకు కావాల్సింది అమ్మ క్యారెక్టర్ కాదయ్యా, అమ్మాయి క్యారెక్టర్. సార్, ఈమె పేరు ప్రియా, ఇంకా పెళ్లి కాలే. ఆపిల్ పండ్లా ఉంటుంది సార్. కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈమెనే నెంబర్ వన్ సార్. ఇదయ్యా మనకు కావాల్సింది. ఇలాంటి అందమైన పెళ్లి కానీ అమ్మాయి కావాలనే, అప్పుడే సీన్ పండుతుందయ్యా. వెంటనే ఫోన్ చేసి అమ్మాయిని ఆఫీస్ పిలిపించు. సరే సార్. కూరగాయల పోతాండ్రా, ఇంకా ఇన్ని రోజులే నీ కూరగాయలు నువ్వే ఉంటావు. మా ఊళ్ళో మంచి పిల్లు ఉందన్నా, మాట్లాడతా పెళ్లి చేసుకో. ఇప్పటికే ముదిరిపోయిన బెండకాయ లెక్క నువ్వు. నా పరిస్థితి నీకు అర్థమైతే లేదురా, ఇప్పుడే నేను పెళ్ళి చేసుకోను. ఎందుకన్నా, నీకేం తక్కువైంది? కొంచెం ఏజ్ ఎక్కువైంది అంతే. సంపూర్ణేష్ బాబుకి మహేష్ బాబుకి మధ్యలో ఉన్నట్టుంటావు. నీకేందన్నా, పెళ్లి చేసుకుంటే శ్మశానానికి నరకానికి మధ్యలో ఉంటారా? ఎందుకన్నా? అది అంతేరా, నేను చెప్పుకోలేను. మరి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానే, పెళ్ళి చేసుకోవాలా అద్దా? అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఇంతకు ఏం పని చేస్తుందిరా? తను యాక్టర్ అన్న, యూట్యూబ్లో చెప్తుంది. ఒరేయ్, పోయి పోయి, యాక్టర్ను ప్రేమిస్తాను, నీకే అమ్మాయి దొరకలేదారా? అదే, తను అందంగా ఉంటుందన్న, అందుకే లవ్ చెప్తున్నా. ఆమె మేకప్లు ఉన్నప్పుడు చూసినట్టున్నది, మేకప్ తీసినాక చూడు, చచ్చిపోతావు. నీకు కుళ్ళన్న, నాకు అందమైన యాక్టర్ పడ్డదని. నాకు కుళ్ళు కాదురా, నా లెక్క కుళ్ళిపోయిన వంకాయ లెక్క అవుతావని చెప్తానా? వాళ్ళు కాపురం కూడా యాక్టింగ్ లెక్కనే చేస్తారా? అయినా నా పెళ్లి గురించి నీకెందుకన్నా అంత ఫీల్ అవుతున్నావు? ఒక్క మగోని కష్టం ఒక్క మగోనికే తెలుస్తుందిరా, అందుకే నువ్వు కూడా నా లెక్క వద్దని చెప్తానా? పాపం శంకరన్న, పెళ్ళి కాలేదని ఏదో ఏదో మాట్లాడుతాను. డైరెక్టర్ ఉన్నట్టున్నాడు, నువ్వు నా భర్త అని చెప్పొద్దు, చెప్తే సినిమా ఆఫర్ పోతుంది. సరేనా? చెప్పతీయే. అసలే పెద్ద సినిమా అంట, నువ్వు నా అసిస్టెంట్ అని చెప్పు అక్కడ. సరేనే, ఈ కష్టం పగను కూడా రావద్దు, పోదాంపా. ఈ వన్ వీక్లో మొత్తం సెట్టింగ్ మొత్తం కంప్లీట్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ సాంగ్ ఇక్కడనే ప్లాన్ చేస్తున్నాం మనం. ఆ ప్రియా అమ్మాయికి కాల్ చేసినావా? కాల్ చేస్తా. వస్తుందా తను? షూటింగ్ ఎప్పుడు చెప్పా? ఇప్పుడు వస్తుందా తను? వస్తాను సార్. ఇక్కడ మొత్తం క్లీన్ చేయి. ఓకే సార్. ఓకేనా? క్లీన్ చేస్తా. అక్కడ క్లీన్ చేయి, అదంతా చూసుకోను. ఓకే సార్. అదంతా బ్యాలెన్స్ కొంచెం ఇక్కడ మొత్తం కంపౌండ్ వేసి పెట్టి కూడా రాకుండా. ఓకే సార్. ఓకేనా? అదంతా చూసుకోండు సార్. వాళ్ళు వచ్చేసారు. మీరేనా ప్రియా? మా అసిస్టెంట్ మీ ఫోటో చూపించాడు యూట్యూబ్లో కూడా. మీరు చాలా చాలా అందంగా ఉన్నారు, అందుకే ఈ సినిమాలో మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు. అడ్వాన్స్ చెక్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకో, మీ డేట్స్ మా అసిస్టెంట్ చెప్తారు. నేను మీ ఫ్యాన్ని, అజ్ఞాత లవర్. అదేం లవ్? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు ఒప్పుకుంటే ఇప్పుడే తాళిగట్టి పెళ్లి చేసుకుంటారు. ఎవర్రా నువ్వు? ఓ శంకరన్న, నువ్వేంది ఇక్కడ? వీడు నా పనోడు. శంకరన్న, నీకోసమన్నా దీన్ని పెళ్లి చేసుకుని ఇల్లు నీకు రాసిస్తాను. ఓరి ఎర్రి పుష్పం, దీన్ని పెళ్లి చేసుకుంటే నీ ఇంటికి నువ్వు పన్నెండు అవుతావురా. దీన్ని నేను పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అవుతుంది. ఏంది, మీ ఇద్దరికి పెళ్ళైందా? నోరేందిరా, గట్ట తెరిచినావు, ఈగలు దొత్తాయి, నోరుపోయి. మీరు గీని మాటలేం నమ్మకండి, నాకు నిజంగానే పెళ్లి కాలేదు. గిడి ఇంతే బయట అట్లనే చెప్పుకుంటాడు. అవ్వా, ఇంకా నువ్వు 16 ఏళ్ళ పడుచు పిల్లవా? అనే సనీలియను నువ్వు మొహమ్మద్ ఖాన్ మధ్యలో ఉన్నావు, నీకు అమ్మమ్మ క్యారెక్టర్ ఇచ్చుడు ఎక్కువ. నువ్వేంద్రా ఇక్కడ ఉన్నావు, బయటికి పోయి ఎవరినన్నా చూసుకోపో. నువ్వు దీన్నే చూసుకున్నావు అనుకో, నీకు గుండెకి ఎక్కిస్తుంది.
హలో, నీకు పెళ్ళైన విషయం అందరికి తెలిసిపోయింది. నిన్ను హీరోయిన్ క్యారెక్టర్ నుంచి తొలగిస్తున్నాం. నీకు ఇచ్చిన అడ్వాన్స్ మా మేనేజర్కి తిరిగి ఇచ్చేసేయి. అప్పుడే నాకు పెళ్ళైందన్న సంగతి అందరికి తెలిసిపోయిందా? ఇక నుంచి ఇంటి పని, వంట పని నువ్వే చేయాలి. ఎంజాయ్. సునీల్ ఫోకస్ టీవీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టిగా కొట్టురి. కొడతారులే కానీ నువ్వు రా.